జనశేఖర్ మనం విన్నది కల వీడు చెప్పేది కల ఇది ఒక మెంటల్ కేసురా రండయ్య ఇప్పుడు అర్థమైందా అయ్యగారికి పెళ్ళిచ్చిన మామ మా అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు ఆయన డ్రెస్ చేసుకొని బార్కెళ్ళి తాగుతా ఉంటాడు ఉత్త తాగుబోతనుకో తలుపు తీస్తాను అంటే గోడ దూకుతాడు గోడ దూకా ఏంటయ్యా అంటే మనం తలుపు తీయలేదుగా అంటాడు అబ్బబ్బ సచ్చిపోతున్నా అనుకోని ఎవ్వరంతో రే నేను ఆశాజీవనని గర్వపడేవాణ్ణి కానీ ఇప్పుడు అర్థమవుతోంది చదువుకున్న చదువు అన్నం పెట్టకపోగా సోమరిపోతులుగా తయారు చేస్తుందో అన్న భయంగా ఉంది బ్రదర్ సోదరా సోమరితనం మన దరిదాపులకు కూడా రాకుండా ఉండాలంటే మన తెలివితేటల్ని మరోవైపు మళ్లించాలి నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను బాబు ఇల్లు ఖాళీ చేయండి ఏమిటా ఖాళీ చేసేది ఎవరి దగ్గర దగ్గర పెట్టుకుని ఇల్లు ఖాళీ చేయమంటానికి వచ్చావా అది కాదు బాబు ఒకసారి అయితే బుద్ధి లేదనుకో పైగా పెద్ద మనిషివి కావాలంటే నీ కూతురు పెళ్లి సత్రం చేసుకో నేను సత్యే ఖాళీ చేయం అది కాదు బాబు ఇంకోసారి ఇలా వచ్చావంటే మత్కెలు ఎరగొడతాను జాగ్రత్త చూసే బాబు బాబు బాబాయ్ మీరేనా బాబు పిలిచింది అవును రమణారెడ్డి గారు ఏంటి గొడవ ఏం చెప్పమంటారు బాబు 5 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నారు అద్దె ఎవరు ఇల్లు ఖాళీ చేయరు 5 మాసంలో మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను సొంత ఇంట్లో శుభకార్యం చేసుకుని యోగం లేకుండా పోయింది అదేంటంటే చావ పడతా ఉంటున్నారు కోర్టుకు వెళ్ళొచ్చుగా బాబాయ్ కోర్టుగా పేరు బతుకుండా కేసు తేలరు బాబు ఉన్న ఇల్లు అమ్ముకుని ఊళ్ళు పట్టుకుని అడుక్కు తినాలి సరే ఈ రమణారెడ్డి గారికి ఏం చేద్దాం టేకప్ చేద్దాం వాళ్ళని ప్యాకప్ చేద్దాం గుండైజం అయితే ఎవరు తలుపుకోటండి మళ్ళీ ఎందుకు వచ్చావా నువ్వు ఇల్లు నాదయా ఇల్లు నీదే ఇంట్లో ఉండేది మేము ఇల్లు ఖాళీ చెయ్యము అని ఎన్నిసార్లు చెప్పాలా నీకు కోర్టుకి వెళ్ళమని చెప్పాం కదా మళ్ళీ ఎందుకు వచ్చావు బాబా నా కర్మ చూశారుగా బాబు ఇది వరుస మళ్ళీ ఎందుకు వచ్చావా నువ్వు ఇంకోసారి ఏరియాలో కనబడితే మక్కలను కొడతాను రా రాస్కల్స్ పోండి వెళ్ళొస్తా అండి మీరు ఎన్నటికీ తీర్చుకోలేను బాబు ఇది ఉంచండి నేను డబ్బు కోసమే పనిచేయలేదండి అమ్మాయి నువ్వు ఇక్కడ కూర్చున్నావా నీకోసం ఇల్లంతా ఎత్తుకొస్తున్నానమ్మా నా అమ్మాయి కూడా ఇలాగే ఒంటగా కూర్చునేది అమ్మాయి వీళ్ళంతా నన్ను పిలిచి పోగేస్తారు నువ్వు ఎక్కడేం తెల్లే మా అన్నయ్యకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు రోజు అన్నం పెడతాం తాత మా తల్లే మా అమ్మాయి మా తల్లే ఇంట్లో డబ్బు లేదు కదా వంటలా చేశావు పక్కింటి డ్రామా ఆర్టిస్ట్ రాజేశ్వర్ గారు లేరు ఆవిడ ఇచ్చారన్నయ్య అప్పటికా మరి ఏం తోచక వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నయ్యకి ఉద్యోగం దొరికిందా లేదండి దొరుకుతుందిలేమ్మా ఈ పూట వంట ఏం చేశావు ఇంకా చేయలేదండి అన్నయ్య రావాలి నీకు పాటలు ఏమన్నా వచ్చా పర్వాలేదు సిగ్గుపడకు ఏం పాటలు వచ్చు శంకరాభరణం పాట వచ్చండి ఏది పాడు చాలా బాగా పాడావే మా నాటకంలో వేషం వేస్తావా వద్దండి నాటకానికి 50 రూపాయలు ఇస్తాను ఎంత ఇస్తారు 50 రూపాయలు ఇస్తాను
అన్నయ్య ఉద్యోగం వచ్చేదాకా డబ్బు వాడుకోవచ్చు. చేస్తానండి. ఇదిగో 50 రూపాయలు అడ్వాన్స్ గా తీసుకో. థాంక్స్ అండి. సిగ్గులేదు, నీకు తిండి పెట్టాలని చేతగా నడుకున్నావా? ఇదిగో నా రక్తం మీద తీసుకొచ్చాను. నేను కష్టపడి చదువుకున్నది నీ భవిష్యత్తుకు బంగారు బట్టలు వేయాలని. నాటకాల్లో అంగప్రదర్శనం చేసి డబ్బులు పంపించాలి కాదు. ఇలాంటి పని మరోసారి చేస్తే నిన్ను చంపి నేర్చిస్తాను. క్షమించమయ్యా. ఆ డబ్బులు ఎంత ఖర్చు పెట్టావు? చూడండి మిస్ రాజేశ్వరి, పెళ్లి కాని పిల్లలు నాటకాల్లో నటించమంటలో మీ ఉద్దేశం ఏమిటి? ఇంకెప్పుడు అలా పనిచేయద్దు. ఇదిగో మీరు ఇచ్చిన డబ్బు. పౌరుషం ఉండాలి కానీ పస్తులైన పరిస్థితుల్లో కాదు రాజుగారు. పస్తులైనా ఉంటాం కానీ పరువు తక్కువ పని మాత్రం మేము చేయం. ఇదిగోండి. ఏంటండి పరువు తక్కువ? నాటకాల్లో నటించే ఆడవాళ్ళంతా బజార్ వెళ్ళారండి. ఐఎమ్ సారీ, నేను తప్పుగా మాట్లాడితే అపార్థం చేసుకోకండి. నా చెల్లెలు నాటకాల్లో నటించడం నాకు ఇష్టం లేదు. మీ అభిమానానికి నాకు కృతజ్ఞతలు. వస్తా. నాటకాల్లో నటించే ఆడదంటే ప్రతి వాడికి అలసే. నమస్కారం అమ్మా. ఎవరు మీరు? నా పేరు కోటయ్య అంటారండి. ఆనంద్ ఇండస్ట్రీస్ లో కార్మికుడిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ప్రమాదవశాత్తు నా చెయ్యి విరిగిపోయింది. ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించి నాకు ఈ మొండి చేయి మిగిల్చారు తల్లి. ఈ అన్యాయాన్ని మీ పేపర్లో రాస్తే కనీసం భయపడి నాకు ఏదైనా. అలాగా, తప్పకుండా పేపర్లో రాస్తాను. మీ యజమానిని కలిసి నష్టపరిహారం విషయం కూడా మాట్లాడతాను. మీరు జర్నలిస్ట్ కదా, మా ఫ్యాక్టరీ వర్కర్స్ విషయంలో ఏమిటి మీకు అంత ఇంట్రెస్ట్? నేను సోషల్ వర్కర్ ని కూడా. ఓ, అయితే ఒకటి శాలరీ జాబ్, ఇంకొకటి ఆనరీ జాబ్ అన్నమాట. ఒకటి వృత్తి ధర్మం, ఇంకోటి వ్యక్తిగతమైన సహాయం. మీలాంటి సంఘ సేవికులు మన దేశానికి చాలా అవసరం. మీ ఫ్యాక్టరీ కార్మికుడు కోటయ్య డ్యూటీలో ఉండగా అతను చేయి విరిగిపోయింది. అతను ఎన్నిసార్లు హెచ్చరించినా మీరు పట్టి పట్టినట్టు ఊరుకున్నారట. అతనికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. కోటయ్య నష్టపరిహారం విషయంలో మా పార్ట్నర్స్ అందరం కలిసి ఆలోచించుకుని చెప్తాం. కాస్త టైం ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి. దయచేసి మంచి మనసు ఆలోచించండి. మీరు ఇచ్చేది ఆ పేద కార్మికుడి కొండంత అండగా ఉంటుంది. వస్తాను. అల్లుళ్ళు, ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు అన్న దానిలో చాలా అర్థం ఉందని ఇప్పుడు అర్థమైందయ్యా. ఈ పిల్ల తెగ తిరుగుతోంది. ప్రతి కార్మికుడు చేయి విరగొట్టుకుంటే నష్టపరిహారం కనీసం 25,000 అంటే అది వాడి జీవిత సంపాదన. వాడికి పోయేది చెయ్యి, మనకు పోయేది 25,000. ఇలా ప్రతివాడు చేస్తే ఎలా మావా? ఫ్యాక్టరీ మోసుకొని పంజాగుట్టలో పళ్ళపుడు అమ్ముకోవాలి నువ్వు. హలో, నేను గుర్తున్నానా? ఇప్పుడు గుర్తుకొస్తున్నారా? అవును. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేనా? నా ఉద్యోగ ప్రయత్నంలో సెంచరీ కొట్టానండి. ఇప్పుడే 101 అప్లికేషన్ ఫారం తాజాగా పోస్ట్ చేసి వస్తున్నాను. మీరు ఆడపిల్ల పాపం, నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. దానికి ఇంత ఎండలోనే మంచి ముహూర్తం దొరికిందా? ఎండాకుండా చూసుకుంటే ఉద్యోగం రావడానికి నేను ఎమ్మెల్యే గారు బామ్మర్దినా లేదు మంత్రి గారు అల్లున్నా? చూసారా, మీరు చెప్పే వరకు నాకు ఎండ గురించి తెలియలేదు. ఒక నిమిషం పట్టుకోండి.